హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. సో నటించింది ఎవరంటే రావు రమేష్ గారు. సో రావు రమేష్ గారు బావిలో కప్పలా ఉంటారు భయ్య. సో 90s తను ఉంటారనమాట. సో తను లోకజ్ఞానం అనేది ఏం తెలియదు, ఇప్పుడు జనరేషన్ గురించి ఆయనకి ఏం తెలియదు అనమాట. సో చాలా ఓల్డ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. సో అలా తను జీవిస్తుంటారు భయ్య, సోషల్ మీడియా లేకుండా ఏం లేకుండా జీవిస్తారు భయ్య. అలాంటి వారికి అకౌంట్లో టక్కున ఒక 10 లక్షలు పడుతుంది భయ్య. సుబ్రహ్మణ్యానికి అయితే 10 లక్షలు అకౌంట్లో అయితే పడతాయని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎవరో వేస్తారు. సో మనకు మోడీ వేస్తారని చెప్పారు కదా 10 లక్షలు, 0 అకౌంట్ ఉంటే. సో తనకి వేసారేమో ఈ మూవీలో, అది కామెడీగా అంటున్నాను. సో 10 లక్షలు పడేసరికి తను ఏం చేశారు, ఆ 10 లక్షలతో వచ్చిన తిప్పలు ఏంటి అనేది ఈ స్టోరీ అని చెప్పుకోవచ్చు. రావు రమేష్ మొదటగా అన్నీ తనకే తెలుసు అని అనుకుంటాడు అనమాట. అన్నీ నాకే తెలుసు, దీన్ని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. సో మొత్తం తనకే తెలిసినట్టు బతుకుతారు, కానీ తనకు తెలియని చాలా ఉందని తెలుసుకుంటాడు అనమాట. తెలుసుకున్న తర్వాత తన కొడుకుని సోషల్ మీడియా గురించి కానీ, సో తదితర ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఎన్నైతే అంశాలు ఉన్నాయో అన్నింటి తన కొడుకు దగ్గర నుంచి నేర్చుకుంటాడు అనమాట. సో నేర్పియమని అడుగుతారు. సో దానివల్ల తను పడ్డ తిప్పలేంటి అనేది స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది మేడం సార్ మేడం అంతే సాంగ్. సో ఈ సాంగ్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మిగతా సాంగులున్నా అంతగా ఆకట్టుకోలేదు. సో స్టోరీ విషయానికి వస్తే స్టోరీ పర్లేదు భయ్య. ఫస్ట్ టాప్ కొంచెం ల్యాగ్ ఉంటుంది, సెకండ్ టాప్ కూడా కొంచెం ఎంగేజ్గా అయినట్టు ఉండదు మనకు. సో ఆ విధంగా అయితే నడుస్తుంది ఈ మూవీ. మొత్తం వినోదభరితంగానే ఉంటుంది మయ్య. సో తబితా సుకుమార్ని మెచ్చుకోవచ్చు అనమాట. హెడ్స్ అప్ టు తబితా సుకుమార్ ఇలాంటి మంచి మూవీ తీసుకొచ్చినందుకు. సో టెక్నికల్ పరంగా వస్తే ఇంకా కథ ఇంకా మంచిగా రాసుకుంటే బాగుండేది అనమాట. సో ఇంతే చాలా అనుకున్నారో ఏమోలే, కానీ సో కొంచెం వినోదం అయితే ఉంది. సో నవ్వుకోవచ్చు అనమాట. సో రావు రమేష్ తన క్యారెక్టర్ అయితే జీవించారని చెప్పుకోవచ్చు, నటించారు కాదు తను జీవించారని చెప్పుకోవచ్చు. ఇంద్రజ కొన్ని సీన్లోనే ఉన్నా కొంతమేరకే ఉన్నా తను అయితే తన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీకి తను ఆడానే అని చెప్పుకోవచ్చు. హీరో అంకిత్ అయితే తన పరిధిలో తను బాగానే మెప్పించారు, తను ఆ మూవీలో కూడా నటించారని చెప్పుకోవచ్చు అనమాట. హీరోయిన్ అయితే తన పరిధిలో తను మెప్పించింది. స్టోరీ కొంచెం ఇంకా కొంచెం బిల్డ్ చేస్తే బాగుండేది అని నాకు అనిపించింది, మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3/5 అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ పక్క హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను అనమాట. సో ఈ హిట్ అంటే బ్లాక్ బస్టర్ హిట్ అనేది ఏం కాదు. సో తను ఎంతైతే డిస్ట్రిబ్యూటర్కి అమ్మారో ఆ మొత్తాన్ని రికవర్ చేసి ప్రాఫిట్ జోన్లో వెళ్తుందని నేను నమ్ముతున్నాను అనమాట.